ఎంత కృతజ్ఞత కలిగిన వాడు దేవుడు అంటే, ఒక సేవకుడి పక్షానికి వచ్చి నిలబడితే దేవుడు నిన్ను ఆయన మందిరములో గనులుగా దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడై ఉన్నాడు. ఇంకా ఒక అద్భుతమైన మాట చెప్పాలి అంటే, శీల అనే పేరు విన్నారా మీరు? బైబిల్ గ్రంథంలో శీల అనే పేరు ఉంటారు కదా. శీల అనే పదానికి అర్థం ఏంటంటే అడవిలో చెట్టు అని అర్థం. ఏం చెప్పండి? అడవిలో చెట్టు అని అర్థం. శీల అనే పదానికి అర్థం ఏంటంటే ఫారెస్ట్ వుడ్, అడవి చెక్క లేదా అడవిలో చెట్టు అని అర్థం. తర్వాత ఆయన పేరు మార్చబడింది సిల్వాను అని. సిల్వాను, సిల్వాను అనే పదానికి అర్థం ఏంటంటే మందిరములో ఉండే పాత్ర అని అర్థం. ఒక మాట చెప్పాలంటే అడవిలో ఉండేటువంటి తుమ్మకర్రను దేవుడు అక్కడి నుండి తీసుకొచ్చి మందిరంలో బలిపీఠంగా పెట్టాడు. అడవిలో ఉన్న తుమ్మకర్రను తీసుకొచ్చి మందసము రూపంలో దేవుడు మందిరంలో పెట్టాడు. శీలను సిల్వానుగా మార్చాడు. ఈరోజున సేవకుని పక్షానికి వచ్చి నిలబడితే సామాన్యులను గనులుగా దేవుడు నిలబెట్టే దేవుడై ఉన్నాడు. అంత కృతజ్ఞత కలిగిన వాడు మన ప్రభు అయిన దేవుడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆయన కృతజ్ఞుడై ఉన్నాడు కాబట్టి నీవును నేనును ఎలాంటి వారమై ఉండాలి? గట్టిగా చెప్పండి, ఎలాంటి వారంగా ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. ఆమేన్. నమ్మిన వారు రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి.